కమల్ హాసన్ విశ్వవిఖ్యాత నటుడు. ఆయన నటనకే ప్రాణం పోయగల నటుడు. భిన్నమైన మనస్తత్వం, ప్రతి విషయం మీద చాలా భిన్నంగా స్పందించే వ్యక్తి కమల్ హాసన్. మరి ఇలాంటి విశ్వవిఖ్యాత నటుడు ఒక సినిమా గురించి మాట్లాడితే అది పెద్ద సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడేది, స్పందించేది ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. అలాగే కమల్ హాసన్ని మీడియా వాళ్ళు బాహుబలి లాంటి సినిమా మీరు చేస్తారని అడగగానే ఆయన స్పందించిన తీరు అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే బాహుబలి 2 రికార్డుల సునామీతో దూసుకుపోతుంది. భారతీయ సినీ చరిత్రలోనే కాదు, ప్రపంచ సినీ చరిత్రనే రికార్డు బ్రేక్ చేసుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా ప్రపంచం మొత్తం ఔరా అనిపించుకున్న బాహుబలి చిత్రం గురించి కమల్ హాసన్ స్పందించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటి, అందరూ పొగిడితే నేను పొగడాలా, నాకు విమర్శించే హక్కు లేదా అని కమల్ హాసన్ అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం బాహుబలి గురించి ఎవరిని అడిగినా, అబ్బో వెండితెర మీద చిత్రరాజం, వెండితెర అద్భుతం, కలెక్షన్ల సునామీ అంటూ ఇలా బాహుబలి గురించి ప్రశంసలే తప్ప విమర్శ ఒక్కటి కూడా వినిపించదు. కానీ తొలిసారిగా ఒక సాధారణమైన వ్యక్తి అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ విశ్వవిఖ్యాత నటుడైన కమల్ హాసన్ అలా స్పందించడాన్ని మాత్రం చాలామంది ఆశ్చర్యంగా చూశారు. ఇంతకీ కమల్ హాసన్ ఈ చిత్రం మీద చేసిన కామెంట్ ఏంటంటే, మీడియా వారు బాహుబలి లాంటి చిత్రం మీరు చేస్తారని అడగగానే నేనేమైనా గొర్రెనా, గొర్రెల కాపర్నా, ఆ సినిమా హిట్ అయినంత మాత్రాన అలాంటి సినిమా నేనెందుకు చేస్తాను అని ఆయన స్పందించిన తీరు నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆయన బాహుబలి మీద చేసిన విమర్శ ఎందుకు అలా చేశారా అన్నది మాత్రం, దానికి కమల్ హాసన్ మనసులో ఉన్నదేంటో కమల్ హాసనే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా ఇంతమంది చేత ప్రశంసల వర్షం కురిపించుకుంటున్న బాహుబలి మీద ఒక విశ్వవిఖ్యాత నటుడు ఇలా స్పందించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.